హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈరోజు నాని నటించిన దసరా మూవీ టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ టీజర్ ఎలా ఉంది అని డీటెయిల్గా చూడాలనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీజర్స్లో ఒకటనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన నాని గారిని ఒక యాంగిల్లో చూసి ఆయన గెటప్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు ఒకేలాగా మనకు అనిపిస్తుంది. వన్ ఆర్ అదర్ వేలో మనందరికీ మొనోటనీ కూడా వచ్చేసిందనే చెప్పాలి. కానీ ఈ మధ్యన ఆయన తీసుకుంటున్న రోల్స్ కావచ్చు, శ్యామ్ సింగ్ రాయ్ కావచ్చు, దాని ముందువి, దాని తర్వాత రెండు మూడు మూవీస్ దగ్గర నుంచి చూస్తే ఆయన యాక్టింగ్లో వెర్సటైలిటీని చూపించడానికి చాలా కోషిష్ చేస్తున్నారు. దసరా మూవీ వచ్చేసి చాలా రగ్డ్గా కనిపిస్తుంది. రీసెంట్గా పుష్ప ఎలా అయితే మనకి చాలా పెద్ద హిట్ అయిందో, కొన్ని సీన్స్ అయితే మాత్రం మనకి ఆబ్వియస్గా పుష్ప రిఫరెన్సెస్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే రీసెంట్గానే ఆ మూవీ వచ్చింది, ఆ మూవీ కూడా కొంచెం డ్రగ్డ్ లుక్ అండ్ ఇలాంటి లో క్లాటగిరీ స్టోరీ నుంచే వచ్చింది కాబట్టి మనకు కొంచెం రిఫరెన్సెస్ కనబడతాయి అందులో, ష్యూర్. కానీ ఈ మూవీ చూస్తుంటే ఇందులో స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అని అర్థమవుతుంది. బొగ్గు గన్నుల గురించి కావచ్చు, మందు సీసాల గురించి కావచ్చు, ఆయన సిగరెట్ వెలిగించే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. ఆ పంచ గోచి ప్రజెంట్ టైం మూవీయా, కొన్ని రోజుల క్రితం మూవీదా, కొన్నేళ్ల క్రితం మూవీ అని చెప్పాలంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు. కానీ క్లియర్గా చూస్తే మూవీని మొత్తం సెటప్ చేసింది ఒక 90s బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. సిల్క్ స్మిత్ గారి పోస్టర్స్ ప్రతి చోట మనకి రిఫరెన్సెస్లో కనబడుతున్నాయి. మేబీ ఆ ఊర్లో అక్కడ ఏవైనా కొత్త పాటలు ఏమైనా చూపిస్తారు, అక్కడకంటూ ఒక పర్టికులర్ ఏదైనా కొత్త వరల్డ్ని క్రియేట్ చేసి ఆ ఊర్లో జరుగుతున్న విషయం ఇదంతా అయి ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు. ఒక సైడ్ ఫ్యాక్షన్ యాక్షన్ లాగా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ అనే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కత్తులు కటారులతో ఉన్నారు, ప్లస్ డైలాగ్స్ కూడా చూస్తే చాలా రగ్డ్గా ఉన్నాయి. నాని ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఆయన స్క్రీన్ మీద కనబడిన టీజర్లు ఎక్కడెక్కడైతే ఆయన కనబడ్డారో ఆయనకంటూ స్పెషల్ గ్రౌండింగ్ పాయింట్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా డిఫరెంట్గా కనబడ్డారు రీసెంట్లతో పోల్చుకుంటే, అండ్ ఆయన అందరూ క్యారీ చేయగలిగారు. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఇలాంటి పల్లెటూరు క్యారెక్టర్లకు ఏవైతే చేసి ఉంటారో, ఫస్ట్ భీములే కబాడీ జట్టు దగ్గర నుంచి పోల్చుకుంటే కృష్ణార్జున యుద్ధంలో కూడా కృష్ణగాడి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటో అలాంటి క్యారెక్టర్కి ఈయన చాలా బాగా రూట్ చేస్తారు. సో ఈ మూవీ నాకు తెలిసి అలాంటి ఇంకొక అద్భుతమైన రోల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం విలన్స్ కూడా నాకైతే తెలియని వాళ్ళే వీళ్ళంతా, మరి ఇంకా వేరే మూవీస్ ఎందుకంటే చేశారేమో లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగున్నదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ షార్ట్స్ కావచ్చు, ఆ క్లారిటీ కావచ్చు చాలా అందంగా ఉన్నది. ఓవరాల్గా చెప్పాలంటే చాలా చాలా బాగుందనే చెప్పాలి. ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎండ్ షాట్ వచ్చేసి ఎక్కడైతే కత్తితో తీసుకుని బొట్టు పెట్టుకుంటాడో ఆ షాట్లో నాని నాకెందుకో విశ్వరూపం చూపించేసే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఓకేనండి, వేరే వీడియోతో మళ్ళీ కలుగుతాను. నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.